हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल रेसिपी वच्चेसि ब्रेकफास्ट रेसिपी अंडी। ई ब्रेकफास्ट नि चाला सिंपल गा ईजी गा टेस्टी गा रेडी चेसुकोवच्चु। ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానబెట్టే అవసరం లేదండి. అలాగే చాలా తక్కువ ఆయిల్ తోటి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాము. చాలా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. కొంచెం కొత్తగా హెల్తీగా ఇలా రుచికరంగా తయారు చేసుకోండి. ఇది మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఇదని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో 2 కప్పుల వరకు బియ్యం వేసుకొని వాటిని 2-3 సార్లు బాగా కడిగి అందులో ఫ్రెష్ వాటర్ పోసుకొని ఇలా నానబెట్టాలండి. బియ్యాన్ని ఒక 6 గంటలు లేదా 7 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. లేదంటే నైట్ పడుకునే ముందు నానబెట్టినా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, బియ్యం అంతా చక్కగా నానిపోయాయో. పడుకునే ముందు నానబెట్టినట్లయితే నెక్స్ట్ డే ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, బియ్యం చక్కగా నానిపోయాయి కదా. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి ఒక చిన్న ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకే ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనే 2 టీ స్పూన్ వరకే నువ్వులు వేసుకోండి. ఈ జీలకర్ర, ఆవాలు అలాగే నువ్వులు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే శనగ తురుము పెట్టుకున్న అల్లము అలాగే వెల్లుల్లిని వేసుకోవాలి. ఇలా ఫ్రెష్ది తురుముకొని వేసుకుంటే ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని, పాలకూర అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న బీన్స్ తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇందులో సొరకాయ తురుముని కూడా వేసుకుంటున్నానండి. సొరకాయని ఇలా ముందు తురిమి పెట్టుకొని అందులో వాటర్ లేకుండా గట్టిగా పిండి ఈ పిండిలో వేసుకోవాలి. సొరకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపెట్టుకొని ఇందులో ఏమాత్రం సోడా వేయకుండా చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు అండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నిటిని కూడా పిండితో బాగా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకే కారము, 1/4 టీ స్పూన్ వరకే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకొని వీటిని అన్నిటిని కూడా బాగా కలిపెట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన దోశ పైన పెట్టుకొని దానిపైన ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఈ స్పూన్తో 2 స్పూన్ల పిండిని ప్యాన్ పైన వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా మందంగా వేసుకోకూడదు, అలాగా పలచగానే ఉండకూడదు. ఇలా మీడియంగా సెట్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం ద్వారా లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత, పచ్చిదనం మొత్తం పోయిన తర్వాత దీనిపైన 2 చుక్కల ఆయిల్ వేసుకొని దాన్ని 2 వైపు తిప్పుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులు కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను. ప్యాన్ పైన 1/2 చుక్కల ఆయిల్ వేసుకొని బ్రష్తో ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి 1-2 స్పూన్ల వరకు పిండిని ప్యాన్ పైన వేసుకొని ఇలా మామూలుగా స్ప్రెడ్ చేసుకోండి.
తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. పైన పచ్చిదానం మొత్తం పోయి పైన కొద్దిగా ఉడికిన తర్వాత దీనిపైన ఒక రెండు చుక్కల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ దానిపైన వేసిన తర్వాత ఇలా బ్రష్తో అంతా అప్లై చేసుకొని దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల పిండి అలాగే వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం కదా అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే పిండితో ఇంకొక టిఫిన్ రెడీ చేస్తున్నామండి. ఇలా పొంగనాల ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దానిలో ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకొని అన్నిట్లో కూడా ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం బ్రష్తో ఇలా అప్లై చేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా స్పూన్తో వాటిని అన్నిట్లో కూడా వేసుకోవాలి. అన్నిట్లో కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. పైన పచ్చిదానం మొత్తం పోయిన తర్వాత దాన్ని ఇలా స్పూన్తో రెండవైపు తిప్పుకోవాలి. మనం ఇందులో ఏమాత్రం కూడా వంట సోడా వేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉంటాయండి ఈ పొంగనాలు. ఇలా స్పూన్తో మెల్లగా రెండు వైపులా తిప్పుకోవాలి. పొంగనాల ప్యాన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా స్పూన్తో రెండో వైపు తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. పిండి మొత్తాన్ని కూడా ఇలా మీకు పొంగనాలు కావాలంటే పొంగనాలుగా లేదంటే ఇలా ఊతప్పం లాగైనా వేసుకోవచ్చు. చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. పాలకూర, నువ్వులు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ ది పోపులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా చాలా రుచికరంగా ఉంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఆయిల్తోటి చాలా రుచికరంగా ఎలాంటి పప్పులు లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాము. చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. కట్ చేసి చూపిస్తాను. చూడండి లోపల వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. పిండి కూడా చక్కగా ఉడికింది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.